తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ నిధులు 56 లక్షల రూపాయలతో నిర్మించి నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్య వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణంతో MBBS డాక్టర్ల నియామకం చేపట్టడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లకు కాలం చెల్లిందని అన్నారు. పుట్టిన బిడ్డలకు కేసీఆర్ కిట్లు నగదు పారితోషికం అందివ్వడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. మన ఊరు మనబడి ద్వారా పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయని అన్నారు. చెందుర్తి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఎల్లంపల్లి గోదావరి జలాలతో ధాన్యం రాసులతో గ్రామాలు కలకలలాడుతున్నాయని అన్నారు. గడప గడపకు సీసీ రోడ్లు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు, వికలాంగులకు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబును శాలువాలతో సన్మానించారు. అనంతరం లింగంపేట గ్రామంలో 20 లక్షలతో నిర్మాణమయ్యే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, రమేష్, జెడ్పీటీసీ నాకం కుమార్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి గొప్ప పథకాలు వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రం మొత్తంలో వేములవాడ నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక పల్లెల పరిస్థితి గణనీయంగా అభివృద్ధి చెందింది. మంచినీళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గడప గడపకు సీసీ రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు వీరందరూ చేసే సేవలు కావచ్చు, హరితారం కావచ్చు, వైకుంఠధామం కావచ్చు, అందరికీ స్వచ్ఛమైన మంచినీళ్ళు కావచ్చు, మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా గొప్పగా చేసి ఇవాళ భారతదేశంలోనే మరి స్వచ్ఛ అవార్డు అందుకున్నటువంటి రాష్ట్రం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా మరి దేశంలోనే గొప్ప జిల్లా పరిషత్ ఎక్కడ ఉందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అనేటువంటి మరి అవార్డును పొందుకున్నందుకు మన హృదయపూర్వకంగా మన జిల్లా మంత్రివర్యులను, చైర్మన్ గారిని, సర్పంచులందరినీ, ఎంపీటీసీలందరినీ, గ్రామస్తులందరినీ కూడా అభినందించిన అవసరం ఉన్నది. వీళ్లకు మంచి పరిపాలనా యంత్రాంగాన్ని ఇచ్చి ఒక కొత్త మరి పంచాయతీరాజ్ చట్టాన్ని ఇచ్చి బాధ్యతలు లిఖితపూర్వకంగా అధికారికంగా అప్పజెప్పి భవన నిర్మాణం కొరకు ఈ నియోజకవర్గంలో 46 కొత్త గ్రామ పంచాయతీలను మంజూరు చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ గ్రామ పరిపాలన అనేది తండాలు ఉన్న వారందరూ కూడా వారికి కొండపేట మండలంలో 7 తండాలకు మరి 7 భవనాలు వచ్చినాయి. అట్లనే మిగతా గ్రామాలన్నిటి కూడా రావడం జరిగింది. గ్రామీణాభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బాగోలు విషయం చూసినట్టయితే ఈ మండలంలో ఒకప్పుడు మంచినీటికి బోరేసినాని నీళ్ళు రానటువంటి ఈ మండలంలో ఇవాళ ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా సాగునీటికి బ్రహ్మాండంగా మరి నీరందుతూ వడ్లారబోద్దామంటే జాగలేని పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మెట్ట ప్రాంతం యొక్క ముఖచిత్రం మారిపోయింది. ఇంతకుముందే మనం చెందుర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం 57 లక్షలతో ప్రారంభించుకున్నాం, సబ్ సెంటర్లు పెట్టుకుంటున్నాం, అవి కూడా పూర్తవుతున్నాయి. వేములవాడలో 100 పడకల ఆసుపత్రికి ఇవన్నింటిని అనుసంధానం చేసినాం. ఇక్కడ జరిగే ట్రీట్మెంట్, ఇక్కడ జరిగే చికిత్స ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగిన వాటి అన్నింటిని కూడా వేములవాడ తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా గొప్పగా